లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ వైఫల్యం కొనసాగుతోంది ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ లో ఒక్క మ్యాచ్ మినహా మళ్ళీ రాహుల్ కథ మొదటికే వచ్చింది అయితే జాతీయ జట్టు తరపున ఆడకున్నా ఐపీఎల్ లో మాత్రం దుమ్ము రేపుతాడని అభిమానులు ట్రోల్ చేసేవారు అయితే ఇకపై రాహుల్ ను ట్రోల్ చేయడం ఆపేయాల్సిందే ఐపీఎల్ కు మాత్రమే పనికొస్తాడని ప్రచారం చేయాల్సిన అవసరం లేకుండా పోయింది ఎందుకంటే కేఎల్ రాహుల్ ఐపీఎల్ అయినా టీమిండియా అయినా తన ఆట తీరులో ఏ మార్పు ఉండదని మరోసారి చూపించాడు తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో కేఎల్ రాహుల్ పన్నెండు బంతులు ఎదుర్కొని ఎనిమిది పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు చేతన్ సకారియా బౌలింగ్లో స్లో బంతిని ఆడబోయి స్క్వేర్ లెగ్ లో అక్షర్ పటేల్ కు క్యాచ్ ఇచ్చాడు అంతే రాహుల్ కథ ముగిసింది వాస్తవానికి ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ లో ఐదో స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన కేఎల్ రాహుల్ కాస్త మెరుగైన ప్రదర్శన చేశాడు కానీ లక్నో సూపర్ జయింట్స్ కెప్టెన్ గా ఉన్న రాహుల్ ఇక్కడ మాత్రం ఓపెనర్గా వచ్చేసాడు తనకు ఓపెనింగ్ కంటే ఐదో స్థానం కరెక్ట్ అని రాహుల్ భావించి వచ్చే మ్యాచ్ల నుంచి ఐదో స్థానంలో వస్తే మంచిది ఇక రాహుల్ తక్కువ స్కోర్కే వెను తిరగడంపై అభిమానులు శైలిలో ట్రోల్ చేశారు ఎక్కడైనా రాహుల్ ఆట తీరు ఇంతే అతన్ని తిట్టడం ట్రోల్ చేయడం ఆపండి పన్నెండు వంతుల్లో ఎనిమిది పరుగులు పొరపాటున టెస్ట్ మ్యాచ్ అనుకోలేదు కదా రాహుల్ ఓపెనర్ వద్దు ఐదో స్థానమే నీకు ముద్దు అంటూ కామెంట్ చేశారు